అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అధినేత సాయిబాబా గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నానండి. సార్, మీతో నేను మాట్లాడినప్పుడు, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి మాట్లాడినప్పుడు మీ దగ్గర చాలా క్లారిటీగా అనిపించింది నాకు. చాలా క్లారిటీగా ఉన్నారు మీరు అని ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అనుకున్నాను నేను. సో చాలా మందికి తెలుస్తుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మీరు ఏ ఏ కేటగిరీస్కి మ్యాచెస్ చూస్తారు, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, మీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, సో ఈ బిజినెస్లోకి మీకు రావాలని ఎలా అనిపించింది సార్? నేను 2016లో స్టార్ట్ చేశానండి బ్యూరో. నేను అంతకుముందు నేను జాబ్ కన్సల్టెన్సీ బిజినెస్లో ఉన్నా. సర్వీస్ చేద్దాము, ఎంత కొంత మ్యారేజ్ గురించి చాలామంది ఇబ్బంది పడే ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. 2016లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 155 మ్యారేజెస్ కూడా చేశానండి. సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తున్నామండి. ఎక్కడ ఉంది సార్ మన బ్రాంచ్? చింతల్లో ఉందండి. చింతల్లో బాలానగర్ చింతల్లో ఉందండి. ఓకే, 150 మ్యారేజెస్ చేశారు. చేశానమ్మా. ఓకే, అన్ని సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి? అన్ని సక్సెస్ఫుల్, అందరు బాగున్నామ్మా. ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నాయి, వెళ్ళి వాళ్ళకి మాట్లాడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము, ప్రాబ్లం ఏం లేదు, అంతా హ్యాపీ. ఓకే సార్, ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, సో ముందుగా అందరూ ఆలోచించేది సక్సెస్ రేట్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఏ ఏ కేటగిరీస్ చేస్తుంటారు, ఈయన దగ్గర ఫీజు ఎంత ఉంటుంది, మనం పెట్టగలమా లేదనేది ఆలోచిస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏ కేటగిరీస్ వాళ్ళకి చేస్తూ ఉంటారండి, అంటే ఒక బడ్జెట్ అమౌంట్ అనేది ఏమన్నా ఉంటుంది? అవునమ్మా, నేను ఆల్ క్యాస్ట్ చేస్తానమ్మా. హిందువులు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఆ తర్వాత క్రిస్టియన్ కన్వర్టెడ్ వాళ్ళకి కూడా చేస్తాను. ఫీజు వివరాలకు వచ్చేసరికి ప్రొఫైల్ ను బట్టి తీసుకుంటామమ్మా. అది ఎంత ఉంటది ఏందనేది వాళ్ళు నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు బ్రౌచర్స్ అన్ని పంపిస్తాము, దాన్ని బట్టి చూస్తామమ్మా. అంటే అందరికి అవైలబుల్ గా చేస్తారు? అందరికి, అందరికి. మధ్యతరగతి తర్వాత మనకు పేదవాళ్ళు ఉన్నా, విఐపి ప్రొఫైల్స్ ఉన్నా కూడా చేస్తామమ్మా. నేను అన్ని చేశాను, అన్ని రకాలు చేశాను నేను. అన్ని కులాలు? అన్ని కులాలు. అవును. ఓకే, ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని అవ్వాలి అనుకుంటే? మా కాంటాక్ట్ నెంబర్ గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు, జస్ట్ డైలు, సులేఖ, అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా నాకు కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు. కానీ ఆన్లైన్ ఫీజులు కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఏమి తీసుకోము. ఖచ్చితంగా వన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ అమ్మాయికైనా అబ్బాయికైనా ఏం చూడాలనుకుంటున్నారు, ఎలాంటి సంబంధాలు కావాలనేది చెప్తే నేను దానికి తగ్గట్టు చూసే ప్రయత్నం చేస్తాను. అది కూడా మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి, 2 గంటల ముందు మరీ చెప్తున్నా, ఖచ్చితంగా కాల్ చేసి రండి. గూగుల్లో లొకేషన్ చూసుకొని వస్తే నేను ఉంటానో ఉండను, సంబంధాలకు వెళ్తా కాబట్టి. ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కస్టమర్స్, నన్ను కలవడానికి వస్తారు, పిల్లల్ని కలవడానికి కాదు కదా, ఆఫీస్లో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం అది ఆలోచించి రండి, కాల్ చేసి రండి. అంటే ఆన్లైన్ లో అదేమీ లేదు, డైరెక్ట్ గానే మమ్మల్ని? ఖచ్చితంగా అమ్మా, ఇది పెళ్ళి అనేది ఆన్లైన్ లో పెళ్ళి అయిపోదమ్మా, కాబట్టి ఖచ్చితంగా రండి. మీ గురించి నాకు తెలిస్తేనే కదా నేను ఎదుటోళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చేది, అందుకోసం వచ్చి కలవండి అనేది మా విన్నపం. ఓకే సార్. సార్, మీరు 150 మంది జంటలు కలిపారంటే అంత చిన్న విషయం ఏమీ కాదు, అంటే సక్సెస్ లోనే మీరు ఉన్నారు. అంటే అంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ మీరు? అంటే జాగ్రత్తలు అంటే అబ్బాయికి సంబంధించిన వాళ్ళకు బయోడేటా అయితే పంపిస్తాము. పంపించిన తర్వాత అబ్బాయి నచ్చాడు అనుకోండి, ఆయన గురించి ఒకసారి ఫోన్ లో వివరిస్తాము. అబ్బాయికి సంబంధించిన 10 సర్టిఫికేట్ ఇస్తాము, ఆయనకు సంబంధించిన ఆయన దేంట్లో జాబ్ చేస్తున్నాడు దానికి సంబంధించిన డీటెయిల్స్, ఆయన ప్రాపర్టీ వివరాలు చెప్తాము. కొందరు ఏంటంటే ఒక ఇల్లు ఉంటుందమ్మా నాకు, యాదగిరిగుట్టలో ఉంది, వరంగల్లో ఉంది, ఇంకా బొంబాయిలో ఉంది, ఇవన్నీ మాట్లాడతారు. అలా ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళు ఏమైనా చేసుకుంటామని అమ్మాయి వాళ్ళు మా అబ్బాయికి ఇద్దామని డౌట్ ఏమైనా అనిపిస్తే, ఒకవేళ ఆలోచన కలిగింది అనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ ఏమైనా పూర్తిగా చూపించమన్నా కూడా వాళ్ళకు ప్రాపర్టీ పేపర్స్ కూడా ఈజీ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో, అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రాపర్టీస్ కూడా మీరు చూపిస్తారు? చూపిస్తామమ్మా, ఖచ్చితంగా చూపించాం కూడా, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అలాగే సార్, ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ కూడా వెళ్తుంటారు, డివోర్స్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర? డైవర్సీ, ఇప్పుడు భర్త చనిపోయి ఉన్నా, భార్య చనిపోయి ఉన్నా, లేకపోతే వాళ్ళకు ఏదో కారణాల వల్ల డైవర్సీ అయి ఉన్నా, పిల్లలు ఉన్నా కూడా నేను సంబంధాలు సెట్ చేస్తామ్మా నేను. కానీ టైం పడుతుంది, వాళ్ళు ఓపికతోని వచ్చి చేసుకోవాలి తప్ప ఇలా రాగానే రేపు అయిపోయేది కాదు. మొదటి సంబంధాలకు రెండవ సంబంధాలకు చాలా డిఫరెంట్ ఉంటుంది, ఆ ఓపిక ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ చేస్తా. ఇప్పుడు మీరు టైం పడుతుంది అన్నారు కదా, ఒక బెస్ట్ మ్యారేజ్ మీరు సెలెక్ట్ చేయడానికి మినిమం ఎంత టైం తీసుకుంటారు? ఇంత టైం అని నేను చెప్పడానికి దేవుణ్ణి కాదమ్మా, అది అట్లా అది నిర్ణయించలేము. అక్కడ ప్రొఫైల్ నచ్చింది అనుకోండి, వారం 10 రోజుల్లో కూడా కంప్లీట్ అవుతుంది. టైము అనేది ఇక ఆ ప్రొఫైల్ ను బట్టమ్మా, అది మనం ఇంత టైంలో చేస్తామని ఎవరికి గ్యారంటీ ఇవ్వము, అది కరెక్ట్ కూడా కాదు. ఒక మధ్యవర్తిగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఇన్ని రోజుల్లో చేస్తా, అన్ని రోజుల్లో చేస్తా, వారంలో చేస్తా, 100 రోజుల్లో చేస్తా అని ఎవరు చెప్పినా అది అబద్ధం. అది విని
మోసపోకండి. ఓకే, ఫస్ట్ మీ దగ్గరకు అప్రోచ్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అవునమ్మా, ఖచ్చితంగా. ఆ ఫీజు తోనే మ్యారేజ్ కూడా సెట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటుంది? సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఉంటదమ్మా, అది ఎంత ఉంటది ఏందనేది ప్రొఫైల్ బట్టి తీసుకుంటాము. ఖచ్చితంగా ఉంటది. నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి రాలేదు, ఖచ్చితంగా డబ్బులు తీసుకునే చేస్తాను నేను. అది ఏ కస్టమర్ కానీ కమర్షియల్ అంటారా, కమర్షియల్ అనుకోండి ఇంకేమని అనుకోండి అమ్మా. వాస్తవం అయితే ఏంది, డబ్బులు తీసుకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటది. కొందరు ఏంటంటే డబ్బులు కట్టడం వల్ల ఏం చేస్తామంటే, తీసుకొని కూడా చూసాం అలా కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధం వచ్చినప్పుడు టయానికి రారు. ఆ భయం భక్తి అనేది ఉండదు. డబ్బులు కడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా నన్ను ఫాలోఅప్ చేస్తారు, నేను వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను. సర్వీస్ అనేది 100% ఉంటుంది. ఓకే, బెస్ట్ గా ఉంటుంది, అది 100%, దాంట్లో డోకాయం లేదు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కదా, సో మీ దగ్గరికి రావాలని కాన్ఫిడెంట్ మీరు ఎలా ఇస్తారు? మా దగ్గర అంటే అందరు అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు నేను ప్రమోషన్ ఎలా నమ్మి రావాలి, మ్యారేజ్ అనేది చాలా పెద్ద విషయం కదా. అవును, నేను చేసింది ఏందనేది చూడండి, నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. నేను ఎన్ని పెళ్లి చేశాను, నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా చేస్తాను అనే దాని గురించి కూడా వివరిస్తాను. నచ్చాకే కదా జాయిన్ అయ్యేది. సార్, మన దగ్గర ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ కూడా ఉంటాయా? అవునమ్మా, చేశానమ్మా. ఇంటర్కాస్ట్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు మదర్ ఫాదర్ వేరే క్యాస్ట్ చేసుకొని ఉంటారు పూర్వకాలంలో. వాళ్ళు వాళ్ళ పిల్లలకు వేరే క్యాస్ట్ అయినా పర్వాలేదని నా దగ్గరకు వస్తారు, వాళ్ళకు కూడా చూస్తామమ్మా. లేదంటే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బ్రదరు లవ్ మ్యారేజ్ లేకుంటే సిస్టరు లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కులంలో కులస్తులతో మాట్లాడడానికి భయపడి వాళ్ళతో చెప్పుకోలేక మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటారమ్మా. సార్ చూడండి సార్, మా అమ్మాయికి వేరే క్యాస్ట్ అయినా పర్వాలేదు అని అనే కుటుంబాలు కూడా ఉన్నాయమ్మా. మంచి సాంప్రదాయమైన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా సర్వీస్ చేస్తాము, చూస్తాం కూడా. ఓకే, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఏమన్నా ఉంటుందా? ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూస్తానమ్మా నేను. ఎన్ఆర్ఐ కూడా అన్ని కంట్రీల నుంచి ఉన్నారు నాకు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూయార్క్, మన న్యూజిలాండ్. ఓకే, ఈవెన్ జమైకా నుంచి కూడా నాకు కస్టమర్ ఉన్నారు. ఓకే, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాచ్ కోసం వచ్చాను అనుకోండి, ఒక నాకు బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా కొన్ని చూపిస్తారా, అందులో నాకు ఏమైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తారా, లేకపోతే మీరే బెస్ట్ సెలెక్ట్ చేసి నాకు ఇస్తారా? లేదమ్మా, మేము ఎలా చేస్తాము అంటే, మీ ప్రొఫైల్ మాకు ఇచ్చారనుకోండి, వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత 2వ రోజు నుంచి మీ వర్క్ స్టార్ట్ చేస్తాం. మేము ఎలా చేస్తామంటే, మా దగ్గర ఉన్న మధ్యవర్తులకు పంపిస్తాము. ఓకే, మీ ప్రొఫైల్ పంపించినప్పుడు ఎవరైతే ఎస్ ఈ అమ్మాయికి తగ్గట్టు ఈ అబ్బాయికి తగ్గట్టు సంబంధం ఉందని పంపిస్తారో అది మాత్రమే మీకు పంపిస్తాము. అది కూడా మీకు ఎంతవరకు టాలీ అవుతుంది అనేది అనలైజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 95 అమ్మాయి అనుకోండి, అబ్బాయి 93 ఉండి ప్యాకేజ్ కోరుకుంటారు, ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా లేదా అనేది చూసి పంపిస్తాము. ఆ సంబంధం నచ్చింది అంటే దాన్ని బట్టి మనం ఏదన్నా అన్ని వివరాలు చెప్పి ముందుగా చెప్పినట్టు ముందుకెళ్తాము. అందులో జాతక పరంగా కూడా చూస్తారా, లేకపోతే? జాతకాలు అనేది పంతులు గారు చూసేయండి, నేను టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తాను ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా, వాళ్ళని చూసుకోమని చెప్తా. జాతకం అనేది వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన, కొందరు జాతకాలు చూస్తారు, కొందరు చూడరు. ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా టైం ప్రొవైడ్ చేస్తాం, చూసుకోండి. ఓకే, ఇందాక సెకండ్ మ్యారేజెస్ వాళ్ళకి కూడా చేస్తాను అన్నారు, సేమ్ ప్రాసెస్ ఉంటుందా? సేమ్ అందరికీ సేమ్. ఇంకా సెకండ్ మ్యారేజ్కి ఇంకా జాతకాలు ఎందుకమ్మా? నా ఆలోచన ఏంటంటే, జాతకాలు చూడొచ్చు, తప్పలేదు. ఇప్పుడు అన్నీ చూసి చేసి ఉంటారు కదా, మరి ఎందుకు బాగాలేదు? అర్థం చేసుకోండి, జాతకాలు కాదు, మనుషులు కరెక్ట్గా ఉన్నారా లేదా, కుటుంబం బాగుందా లేదా అనేది చూసుకొని చేసుకోండి. మన అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాడా, లేదా మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మా అబ్బాయిని బాగా చూసుకుంటుందా, మాకు సంసార పక్షంగా ఉందా లేదా ఈ అమ్మాయి అనేది చూసుకొని చేసుకోండి. అండర్స్టాండింగ్, కుటుంబాలు, వాళ్ళ విలువలు అన్నీ చూసుకొని చేసుకోవాలి. నా సజెషన్ అదే. నెక్స్ట్ అనే జాతకం అనేది చూసుకోండి, కలవకపోతే పేరు బలాల మీద చూసుకోండి, తప్పేముందమ్మా? మనుషులు కలిస్తే ఏ ఇబ్బంది రాదమ్మా. ఏమంటారంటే, మన హిందీలో సామెత ఉందమ్మా, మియా బీవీ రాజయ్యతో కాజీ క్యాకరేగా. కాబట్టి మనం 100% భార్య భర్త కలిసి ఉంటే ఎవ్వరు మనల్ని విడదీయరు, ఇబ్బంది పెట్టరు. ఒకవేళ వచ్చినా వాళ్ళే పానక పుడక లెక్క అయిపోతుంది పరిస్థితి. ఓకే, ఫుల్ క్లారిటీ ఉంది సార్ మీకు, అందుకే 150 మంది జంటలను కలపగలిగారు. 100% అమ్మా, దాంట్లో అయితే ఏం లేదు. కావాలంటే చూపిస్తాను నేను, ఎవరెవరికి చేశాను, ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేశాను, సెకండ్ మ్యారేజ్లు చేశాను, ఈవెన్ పిల్లలు ఉన్న అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా పెళ్లి చేశాను నేను. ఓకే, అందుకోసమే నన్ను నమ్మేస్తారు చాలా మంది. ఓకే సార్, అలాగే అమ్మాయిలకి మ్యాచెస్ చూసినప్పుడు అబ్బాయి వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం కట్నం మీద అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, సో అది ప్రాసెస్ మీ దగ్గర ఉంటుందా, లేకపోతే కట్నం లేకుండా మ్యాచ్? కట్నంకు, కట్నం అనేది మేము గిఫ్ట్ అంటాం అమ్మా, గిఫ్ట్ అంటాం, అమ్మాయి వాళ్ళు ఇచ్చేది గిఫ్ట్. ఓకే, కాబట్టి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా మీ దాంట్లో? ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేసే కుటుంబాలు ఉన్నాయి, వద్దు అన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అది ఎలా ఉంటుంది అంటే, ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. కట్నం ఎవరైతే ఇష్టము అంటారో తీసుకోండి, కానీ
నాకు ఇంతే కావాలి, నాకు ఇంతే ఇస్తే చేసుకుంటా, కట్నం లేకపోతే నేను పెళ్లి చేసుకోను అనే సంబంధాలు ఏవైతే వస్తాయో వాళ్ళని దయచేసి చేసుకోకండి, ఇబ్బంది పడకండి. ఇప్పుడు కట్నం అడుగుతున్నాడు అంటే రేపు పొద్దున అన్ని విధాలుగా ఇబ్బంది పెడతానని మనం అర్థం చేసుకోవాలా. ఇండైరెక్ట్ గా మనకు అది ప్రికాషన్ అన్నట్టు. చాలా మంది ఏంటంటే ఇక అబ్బాయి బాగున్నాడు కదా, ఇప్పుడు ఏముందిలే వాళ్ళు బాగుపడతారులే అని చెప్పేసి చేసేసిర్రు అనుకోండి, మళ్ళీ పడేది ఇబ్బంది. ఇవ్వండి తప్పలేదు, గిఫ్ట్ అనేది ఇవ్వండి తప్పలేదు, కానీ డిమాండ్ చేసే వాళ్ళకు పిల్లని ఇవ్వకండి అనేది నా అభిప్రాయం. ఓకే సార్, నా సజెషన్ కూడా అది. సార్ మీకు ఒకే బ్రాంచ్ ఉంది లేకపోతే వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, నేను ప్రజెంట్ చింతల్లోనే రన్ చేస్తున్నాను. చింతల్లో ఎందుకోసం అంటే కుటుంబం గురించి మనకు తెలిస్తేనే కదా పూర్తిగా, అందరికీ అందుబాటులో ఉండి సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి. మనది ఆఫ్లైన్ కాబట్టి ఖచ్చితంగా నేను ప్రొఫైల్ తీసుకొని అబ్బాయికి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే, ఏదో మనం పిల్లల్ని పెట్టేసి బ్రాంచెస్ ఓపెన్ చేసామనుకోండి అది సక్సెస్ కాదు అనేది నా ఆలోచన. పది బ్రాంచ్లు ఓపెన్ చేయడం వల్ల నేను ఇప్పటిదాకా ఏదైతే పేరు సంపాదించినా అది కోల్పోతా అనే ఉద్దేశంతో నేను పెట్టలేనమ్మా. వస్తారు, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా నాది రావాలా, నేను చేస్తా అని పేరు సంపాదించుకుంటున్నామ్మా, అదొక్కటి చాలు నాకు. నీ బ్రాంచ్లు ఎందుకు, పనికిరాని బ్రాంచ్లు. అంటే మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరే దగ్గర ఉండి ప్రతిదీ ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా మా మా మధ్యవర్తులు కూడా ఉంటారు, పూర్తిగా నేను ఉండి చేస్తా, ఏదన్నా దగ్గర ఉండి చేస్తా. ఓకే, అంటే ఫ్యూచర్ లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు? ప్రెజెంట్ అయితే లేదమ్మా. సార్ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటే మీ స్వలాభం కోసం పెట్టారా లేకపోతే సొసైటీలో ఎవరికైనా హెల్ప్ చేద్దామని పెట్టారా? రెండు. నేను పెట్టిన ఉద్దేశం ఏంటంటే, నేను పేదవాన్నమ్మా, నిరుద్యోగిని, నాకు పని కావాలి. కావాలంటే ఏం చేయాలి, ఏదో పనించుకోవాలి. చాలా పనులు చేసిన కానీ నాకు ఎక్కడ కూడా నాకు హ్యాపీగా లేను. చలో ఏం చేద్దామని ఆలోచించేసరికి నాకు 2016లో అనిపించింది ఏంటంటే మ్యారేజ్ బ్యూరో చేద్దాము, డబ్బులు సంపాదించవచ్చు, సర్వీస్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది, పేరు కూడా వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఆ రోజు స్టార్ట్ చేశా. నేను ఆ రోజు నుంచి నేర్చుకుంటూ నేను సేవ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నామ్మా. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరు, మీరే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు? నేనే అమ్మా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చిన్నదే అమ్మా, పెద్దదేం కాదు నాది. ఓకే సార్, ఈ మధ్య కాలంలో బాగా మ్యారేజ్ బ్యూరోలో బాగా ఇవన్నీ జరుగుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అన్ని జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతున్నాయి, మీరు ఒక మ్యారేజ్ బ్యూరో అధినేతగా మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఆన్లైన్ మ్యాట్రిమోనిలో కూడా మనుషులే కలుస్తారమ్మా, వేరే వాళ్ళు కాదు కలిసేది. వీళ్ళు మోసపోతున్నారు, ఆన్లైన్ కూడా బదనాం చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఆఫ్లైన్ కూడా బదనాం చేస్తారు. మనుషులు ఇద్దరు కరెక్ట్గా ఉన్నారనుకోండి ఎక్కడ ఇబ్బంది రాదు, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. నా ఒపీనియన్ క్లియర్గా చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఆమెను చూస్తే ఏమే భయపడుతుంది, ఈయనని చూస్తే ఆమె భయపడుతుంది. ఇక్కడ మేమేందంటే మేము దగ్గరుండి చూపిస్తాం కాబట్టి ఆ పర్సనల్ ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కలుపుతాం కాబట్టి, కలుస్తారు కాబట్టి మా మీద నమ్మకం అనేది ఆఫ్లైన్ లో ఎక్కువ ఉంటది ఆన్లైన్ కన్నా. ఓకే, డైరెక్ట్ గా చూసి మాట్లాడుకుంటారు కాబట్టి. ఖచ్చితంగా. ఓకే, అంటే ఆన్లైన్ లో మోసపోద్దని చెప్తుంటారు మీరు? ఆన్లైన్ లో ఇక మనుషులే కదమ్మా, వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, అక్కడ వాళ్ళ కమ్యూనికేట్ చేసే వ్యక్తి లేడు, ఇక్కడ నేను ఉంటా, దీనికి దానికి డిఫరెన్స్. అలాగే మీరు మ్యాచెస్ చేస్తున్నవన్నీ కూడా 100% జెన్యూన్ అని ఎలా నమ్మాలి సార్? ఏంటి గ్యారంటీ? గ్యారంటీ ఏంటి అని అంటే, వీళ్ళ రాగానే వీళ్ళ ప్రొఫైల్కు మేము వర్క్ స్టార్ట్ చేస్తాం కదా. చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు అబ్బాయి కరీంనగర్ అనుకోండి, కరీంనగర్ ప్రొఫైల్ పంపించిన తర్వాత కరీంనగర్ సంబంధించిన మధ్యవర్తి చెప్తారు ఏమని, అయ్యా ఈ పిల్లగాడు ఇట్లా అలవాట్లు ఉన్నాయి, ఈయన కొంచెం మంచోడు కాదు లేకపోతే చాలా మంచోడు అనే వివరాలు మనకు ఇస్తారు కాబట్టి వాళ్ళని మనం దగ్గరికి వెళ్ళి చూస్తాము, వాళ్ళ ఇల్లు వాకిలి వాళ్ళ పరిస్థితులు ఏంది కాబట్టి మీకు భయపడాల్సింది ఏమీ లేదమ్మా, గ్యారంటీగా అందుకోసమే మంచి సంబంధాలు దొరుకుతాయి మన దగ్గర. ఇవన్నీ చేయడానికి మీ దగ్గర టీం ఉందా సార్? ఆ టీం ఉందమ్మా నా దగ్గర, అన్ని జిల్లాల మధ్యవర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ అయి చేస్తున్నా నేను. సార్ ఇప్పటి వరకు కూడా మీరు అంతా కమర్షియల్ గానే మాట్లాడారు ఇప్పటి వరకు, కానీ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, అందరూ రిచ్ పీపుల్ మీ దగ్గరికి రావాలనే లేదు, అన్ని కాస్ట్ లో కూడా ఓసీ బీసీ ఎస్టీలను కూడా కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ ఉంటారు, సో మీ దగ్గరకు వస్తే మంచి మ్యాచ్ వస్తుందన్న ఉద్దేశంతో మీ దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా మీరు ఆర్థిక పరంగా కానీ ఏమైనా హెల్ప్ చేయగలరా, మంచి మ్యాచ్ చూపించగలరా కమర్షియల్ గా ఆలోచించకుండా? మరీ మరీ ఒత్తి చెప్తున్నారమ్మా కమర్షియల్ అని, నన్ను డబ్బులు ఎందుకు తీసుకుంటాం అంటే డబ్బులు తీసుకుంటేనే అది ముందుకెళ్తాయమ్మా, సంబంధాలు వింటారు అందుకోసం డబ్బులు తీసుకుంటాము, సర్వీస్ కూడా చేస్తామమ్మా, ఫ్రీ సేవాభావం అనేది ఉంటుంది. ఎవరన్నా పేదోళ్ళు హ్యాండిక్యాప్స్ కావచ్చు, లేకపోతే లేట్ మ్యారేజ్, పెళ్ళవ్వట్లేదు, కట్నం ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా తగ్గించి తీసుకుంటామమ్మా.
ఇప్పుడు బయట వాళ్ళకి తీసుకున్నట్టు తీసుకోకుండా కమర్షియల్ కాకుండా మీరు అన్నట్టు మీ మాట మీద రమగారి మాట మీద తగ్గించి తీసుకుందాం, మీరు రిఫర్ చేయండి కావాలంటే. మన పేరు చెప్పండి. ఖచ్చితంగా రమ పేరు చెప్తే ఇచ్చేస్తా. ఓకే, కమర్షియల్ కాదనిపించుకున్నారైతే మీరు కూడా ఎట్లయినా అనుకోండి, మీ ఇష్టం అది. సార్, ఇప్పుడు వస్తున్న మ్యాచెస్ లో ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి ప్రొఫైల్స్ కావాలని మీ దగ్గరకు వస్తున్నారు? అంటే ఏముందమ్మా, ఇక వాళ్ళు కోరుకునేది ఒకటే అమ్మా, చదువు బాగుండాలని, జీతం బాగుండాలని, అబ్బాయి బాగుండాలని, ఆస్తిపాస్తులు బాగుండాలని. ఇంకా కొందరైతే అనకూడదు కానీ, ఇక ఒక్కడే అబ్బాయి ఉంటే బాగుంటుందని, అక్క చెల్లెళ్ళు లేకుంటే ఇంకా బాగుంటుందని అనే ఆలోచనతో వస్తున్నారమ్మా. వింత వింత ఆలోచనలతో వస్తున్నారు. అయినా ఇక చెవులు మూసుకొని పనిచేస్తున్నాం, తప్పదు ఇక. నాకు కస్టమర్ కదమ్మా, కస్టమర్ కదా. అలా మాటలు మన్నించి అలా కోరికలు ఏమున్నాయో తీర్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, అలాగే అబ్బాయిలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక అబ్బాయిలు పాపం వాళ్ళది చాలా బాధ అనిపిస్తుంది అండి. అన్న ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. ఈవెన్ ఏంటి, అమ్మాయిల విషయానికి పాపం అంటారు, అబ్బాయిలకి వేరు. అమ్మాయిలది వేరు, అబ్బాయిలది వేరు అమ్మా. ఇక్కడ అబ్బాయిల ఆలోచనలు ఏమున్నాయంటే, ఒకప్పుడు అమ్మాయిలు బాధపడ్డారు, కట్నం ఇంత ఇస్తేనే చేసుకుంటాము, మాకు అందమైన అమ్మాయి కావాలని ఒకప్పుడు అబ్బాయిల వర్షం నడిచింది. ఇప్పుడు అమ్మాయిలది నడుస్తుంది. అబ్బాయిల పరిస్థితి ఏంటంటే, సెకండ్ మ్యారేజ్ అయినా అమ్మాయి అయినా పర్లేదన్న, నాకు సంబంధం చూసి పెట్టన్నా అని వాళ్ళ బాధ చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా. తక్కువేం కాలేదమ్మా, కోరికలు పెరిగినాయి, తక్కువేం కాలేదు, చాలా మంది ఉన్నారు. మనం ఫ్రీ బస్ వచ్చింది కదమ్మా, ఫ్రీ బస్ లో చూడండి మొత్తం ఆడలే అమ్మా. కాదు, అన్ని జాగ్రత్తలు తీసుకుని మీరే పెళ్లిళ్ళు చేసుకోవాలి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటారు కదా మరి. ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పు, జాగ్రత్త తప్పులేదు, అతి జాగ్రత్త ఎక్కువైపోయిందమ్మా. ఏం చేస్తాం, ఇంకా తప్పదు, ఇక మేము ఫీల్డ్ లో ఉన్నాం, ఇంకా నడిపిస్తున్నాం. ఓకే సార్, అలాగే సెకండ్ మ్యారేజెస్ కూడా మీరు సెట్ చేస్తానన్నారు కదా, సో అలాంటి ప్రొఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల నుంచి? సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే, ఆల్రెడీ మోసపోయి బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే, మాకు మంచోడైతే చాలండి, మంచి మంచిగా చూసుకునే పిల్లగాడు కావాలండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా కోరుకుంటున్నారు. వాళ్ళకి అలా సర్వీస్ చేస్తున్నాం వాళ్ళకి కూడా. ఓకే, అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా సేమ్ సేమ్ సేమ్, ఇద్దరు జెన్యున్ కావాలని కోరుకుంటారు. ఇక వాళ్ళకి జెన్యున్ గానే చూపిస్తాము. వాళ్ళకి ఇంకొంచెం జాగ్రత్తగా మీరు చూస్తారేమో కదా. ఖచ్చితంగా అమ్మా, అప్పుడు మాత్రం పిల్ల పిల్లగాని ఒక దగ్గర కూర్చోబెట్టి వన్ టైమ్ లో మేము పెళ్లి చేయము. ఓ నాలుగు సార్లు కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళకి నచ్చితేనే ముందుకెళ్ళమని చెప్తాం తప్ప, ఈ రోజు మనం మాట్లాడేసాం చలో పిల్ల బాగుంది పిల్లగాడు బాగుంది అని చెప్పేసి వన్ టైమ్ లో చెయ్యము. వన్ సెషన్ పట్టద్దు దానికి, నాలుగైదు సెషన్లు సెకండ్ మ్యారేజ్ ఖచ్చితంగా తీసుకుంటాం. నేనైతే తీసుకుంటా, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా వెంటనే పెళ్లి చెయ్యా. సార్, ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే భర్త కానీ భార్య కానీ చనిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ మీరు ఎలా చేస్తారు? మేము ఎలా చేస్తామంటే, సెకండ్ మ్యారేజ్లో పిల్లలు ఉన్నారనుకోండి, అమ్మాయికైనా అబ్బాయికైనా, సపోజ్ అబ్బాయికి పిల్లలు ఉన్నారు అమ్మాయికి లేరనుకోండి, ఆ పిల్లల్ని బాగా చూసుకుంటానని ఒక బాండ్ రాసిచ్చి అన్ని విధాలుగా నేను చూసుకుంటానని హామీ ఇస్తేనే ఆ సెకండ్ మ్యారేజ్ సంబంధించి సంబంధం అనేది ముందుకు తీసుకెళ్తాం. ఓకే ఓకే సార్. అమ్మా, అన్నీ అడిగినావు కదా, డౌట్స్ అన్నీ తీరినాయా? ఆల్మోస్ట్ తీరిపోయి. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు అన్నాను, నాకు మీతో మాట్లాడాక మంచి క్లారిటీ ఉందని మాట్లాడాను కదా, సో ఇదంతా విన్నాక నమ్మకం కూడా వచ్చింది నాకు. అయితే రిఫర్ చేయండి ఖచ్చితంగా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఖచ్చితంగా చాలా పెళ్లిలు చేయాలి నేను. ఎస్, చాలా అంటే మీ టార్గెట్ ఎంత సార్, ఎన్ని పెళ్లిలు చేయాలి? నా టార్గెట్ మినిమం 10,000 పెళ్లిలు చేయాలని, నేను చచ్చిపోయే వరకు ఒక 10,000 పెళ్లిలు చేద్దామని. 10,000 పెళ్లిళ్ళు చేస్తా ఖచ్చితంగా, కావాలంటే మీ కిరణ్ టీవీకి లిస్ట్ కూడా ఇస్తా. మంచిదేగా, 10,000 జంటలు కలిపారంటే ఖచ్చితంగా కలపడమే నా టార్గెట్, నా మోటోనే అది. ఓకే ఓకే రైట్. ఇందుకే లాస్ట్ క్వశ్చన్, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? నాది హ్యాపీగా ఉందమ్మా, హ్యాపీగా ఉంది, ఇద్దరు పిల్లలు. సూపర్, ఓకే ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ. 10,000 జంటలు కలపాలంటున్నారు మీరు, సో నేను కూడా మీరు 10,000 జంటలు అవ్వాలని కోరుకుంటున్నాను. సో అలాగే మన వాళ్ళందరికీ కూడా, నేను మీరు ఇప్పటి వరకు చూసారు కదా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి, నేను ఇప్పటి వరకు ఆయనతో మాట్లాడాను, స్టార్టింగ్ నాకు ఒక క్లారిటీతోనే ఇంటర్వ్యూ చేశాను, కానీ ఇంటర్వ్యూ మొత్తం అయ్యేసరికి నాకు చాలా నమ్మకం కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఖచ్చితంగా నమ్మకంగా హ్యాపీగా వెళ్ళొచ్చు, ఆయన చెప్పే ప్రతి మాటలో క్లారిటీ ఉంది, నమ్మకం ఉంది, జెన్యునిటీ కూడా ఉంది. సో ఇటు కమర్షియల్ ఉంది, అటు సర్వీస్ ఉంది, రెండు ఉన్నాయి. ఓన్లీ సర్వీస్ మాత్రమే మీరు నాకు చెప్పలేదు, కమర్షియల్ కూడా చెప్పారు, అక్కడ నాకు అనిపించింది. సో అలాగే మరీ ఆర్థిక పరిస్థితి బాగాలేని ఆడపిల్లలకి కూడా కొంచెం ఫీజు తగ్గిస్తాను అని చెప్పారు, కొంచెం తగ్గిస్తానన్నారు.
సో అలాగే కొంచెం టైం టేకింగ్ కూడా ఉంటుంది సార్ దగ్గర, ఎందుకంటే చాలా ప్రొఫైల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పెట్టగలిగితే బెస్ట్ మ్యాచ్ హ్యాపీగా ఇస్తారు, నమ్మకంతో హ్యాపీగా వెళ్ళొచ్చు. సో చూసారు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి సార్ దగ్గర మీరు మీ ప్రొఫైల్ పెట్టొచ్చు, మంచిగా మంచి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోవచ్చు. నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే.